Hi friends, mem chese interesting videos me mobile lo notification ga raavali ante maa channel ni subscribe cheskondi. Alage pakkana unna bell icon ni click cheyandi. Hi friends, welcome to our channel. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ హెల్త్ టిప్స్ తెలుసుకుందాం. పపాయా వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఈ రోజుల్లో చాలా ఇళ్లల్లో చాలా రోగాలు ఉన్నాయి. హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల డైజెషన్ మొత్తానికి ఆ సిస్టమ్ అంతా కూడా పాడవుతుంది, శరీరంలో చాలా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దీనికోసం పపాయా వాడితే చాలామందికి చాలా లాభాలను ఇచ్చింది. దీనివల్ల బ్యూటీ కూడా పెరుగుతుందండి. పపాయాని అందరూ కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటారు. ఈ పపాయా అనేది చర్మానికి చాలా మంచిది. ఈ పపాయాని పేస్ట్ లాగా చేసి వెంటనే ఫేస్ ప్యాక్ వేస్తే చాలు, అద్భుతమైన గ్లో వస్తుంది. చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో పప్పాయ ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పాయ వల్ల ఫేస్పై ఉండే పింపుల్స్ అండ్ నల్లటి వలయాలన్నీ కూడా తగ్గుతాయి. పప్పాయాలో పప్పాయ పేరుతో ఒక రసాయనం ఉంటుంది. ఈ రసాయనం వల్ల ఆహారంలో ఉండే క్లిష్టమైన ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అందుకే మీరు ఏ ఆహారం తిన్నా తర్వాత వెంటనే పప్పాయ తినండి, చాలా మంచిగా డైజెషన్ చేయిస్తుంది. కానీ చాలామంది అసలు పప్పాయ తినరు. ఒకవేళ తిన్నా కూడా తక్కువగా ఏదేదో సమయాల్లో తింటూ ఉంటారు. ఆహారం తిన్న తర్వాత పపాయాని తింటే మాత్రం మీ జీర్ణం బాగా జరుగుతుంది. ఎవరైతే నాన్ వెజ్ తింటారో అలాంటి వారు ఖచ్చితంగా పపాయ తినండి. నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్లన్నీ కూడా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. పపాయాలో చాలా విటమిన్స్, ప్రోటీన్స్, లవణాలు ఉంటాయి. పపాయాలో మల్టీ విటమిన్లు ఉంటాయి. అందుకే మీరు పపాయ తినండి, అన్ని రకాలైన పోషకాలు అందుతాయి. పపాయాలో అనేక రకమైన కాల్షియం, మెగ్నీషియం, సోడియం లాంటివి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల చాలా రోగాలు నయమవుతాయి. పప్పాయాని ఎక్కువగా తినటం కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతిరోజు పప్పాయాని తినకుండా ఉండండి. తినండి కానీ ప్రతిరోజు తినకండి, వేడి చేస్తుంది. ప్రతిరోజు తినడం వల్ల అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. జీర్ణక్రియను కూడా ఒక్కోసారి డిస్టర్బ్ చేస్తుంది, ఆకలి కూడా వేయకుండా చేస్తుంది. సో ఏదేమైనా కూడా పప్పాయాని మరీ పూర్తిగా రెగ్యులర్గా రోజు తిన్నట్టు కాకుండా వరుసగా 4 రోజులు తింటే వెంటనే 4 రోజులు తినకుండా ఉండండి. ఇలా చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా రోగాలు నయం చేస్తాయి, అలాగే క్యాన్సర్ నుండి కాపాడుతుంది. పప్పాయ అనేది చాలా మంచిది. పప్పాయాలో చాలా గుణాలు ఉన్నాయి. ఈ పప్పాయ వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. డయాబెటీస్ తగ్గుతుంది, షుగర్ వల్ల ఇవన్నీ తగ్గుతాయి, పప్పాయాలో ఉండే షుగర్ వల్ల. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇలాంటి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.